అంటే ఒకప్పుడు జన నీరాజనాలు అందుకున్న నేత ఇవాళ ప్రజల చేత చీకొట్టడానికి చీకొట్టే కాడికి వచ్చాడు. ఇదేమి పాలన అని ఈ సమాజం నోటికొచ్చినట్టు తిట్టుకుంటున్నారు. 9 ఏండ్ల పాలన విధానాన్ని చూసి సబ్బండ ప్రజానీకం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. నాయకుల అవినీతిని చూసి జనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న నేతలను చూస్తే అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. అన్నదాతల కష్టాలను పట్టించుకోకుండా పార్టీ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్న విధానాన్ని చూసి జనాలు చీదరించుకుంటున్నారు. అకాల వర్షాలకు ప్రకటించిన పరిహారం ఇవ్వకుండా పార్టీ ప్రచారాల కోసం 100 కోట్లు ఖర్చు చేస్తుంటే నాయకుల ముఖాలపై ప్రజలు థూ అని ఉమ్ముతున్నారు. ప్రజలకు మంచి పాలన అందియ్యమని అధికారాన్ని అప్పజెప్పితే ప్రజల రక్తాన్ని పీల్చి తాగుతున్నారు. ఇక మీకా మేము ఓటేసిందని జనాలు సిగ్గుపడుతున్నారు. రేపటి ఎన్నికల్లో కసి తీర్చుకునేందుకు కాపుగాచుకొని కూర్చున్నారు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న అంటా ఉన్నాడు. కృష్ణమా, జన నీరాజనాలు అందుకున్న నేత ఇప్పుడు ఇవాళ ఏమైంది, చీకొట్టే కాడికి వచ్చింది కథ. అర్థం చేసుకోవాలి కాక.